వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. గాంధీ జయంతి సందర్భంగా జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుండి ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహిళలు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని అనంతరం రామ్దాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారన్నారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, జాతిపిత మహాత్మా గాంధీ మహోన్నత వ్యక్తి, ఆయన విగ్రహావిష్కరణలో తోడ్పడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సత్యమేవ జయతే అహింసా మార్గంతో స్వాతంత్రాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. ఆనాడు ఆయన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు కాబట్టి స్వేచ్ఛ వాయువులు పీల్చుతూ ఆనందంగా మనం బ్రతుకుతున్నామని అన్నారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తూ అహింసా పద్ధతిలో ముందుకు వెళ్లాలని సూచించారు. గౌరవ సంసద సభ్యులు వారి పద్మగిరి గారి దిశా నిర్దేశంతో సంసద కౌన్సిల్ సభ్యులతో వారంతా కూడా సహకారంతో ఈరోజు గుంటూరు జిల్లా ఏదో సంఘం ఆధ్వర్యంలో మీరు చక్కటి జాతిపిత విగ్రహాన్ని ఈరోజు మన మెదపల్లిలో ఆవిష్కరించడం జరిగింది. మీరు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా వచ్చేసి విగ్రహం ఆవిష్కరించినట్టు గౌరవ మన ప్రభుత్వ నాయకురాలు మన శాసనసభ్యురాలు పద్మక గారు చాలా ఆనందంగా ఉన్నాం. ఏ రోజైతే మహాత్ములు జన్మించిందో అదే రోజు వారి విగ్రహాన్ని మొదలు కదిగొట్టను మనం ప్రారంభం చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి రామ్దాస్ చౌరస్తాలో ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అది నా చేతుల మీద ఆవిష్కరింపజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి అది మళ్ళీ గాంధీ మహాత్ముల పుట్టినరోజు సందర్భంగా కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శంకర్ గారికి, అదేవిధంగా కార్యదర్శి గారికి, అదేవిధంగా వాళ్ళ సంఘ ఎవరైతే ఆ యువజన సంఘం ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే డొనేట్ చేసిండ్రో వాళ్ళందరూ కూడా నేను ఒక ఆడబిడ్డకి శిరసాగి నమస్కరిస్తా ఉన్నాను. ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక విగ్రహాలలో తోడ్పడి దాతలందరూ కూడా మీరు ఇచ్చి ఆ విగ్రహాన్ని వెట్టించడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యమేవ జయంతి అనే ఒక నినాదంతో అహింస మార్గంలో మతభ్రాన్ని తీసుకురావాలనే ఉద్దేశం కొద్ది దండ సత్యాగ్రహం లాంటివి చేసి స్వాతంత్ర స్వేచ్ఛాకాలను తీసుకునే విధంగా ఒకప్పుడు పరాయపాలనలో బతికిన మనం బ్రిటిష్ పాలన బతికిన మనం స్వేచ్ఛాకాలను తీసుకోవాలంటే మహాత్మా గాంధీ లాంటి ఎంతో మంది మహిళ వాళ్ళు త్యాగం చేసి మరి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి శాంతియుతంగా అహింస మార్గంలో మనకు రాష్ట్ర దేశం రావాలనే ఉద్దేశం కొద్ది మరి వాళ్ళు తపస్సు చేసినట్టు చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు కాబట్టి ఈ రోజు మనం స్వేచ్ఛాకాలను తీరుస్తున్న ఈత ప్రదేశాలలో బతుకుతున్నాం.